మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్దశివునూరు గ్రామంలో గత వారం రోజుల నుంచి వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్థులు. గ్రామంలో మొత్తం 50 మంది వరకు అస్వస్థతకు గురికాగా వారిలో ఇప్పటి వరకు 3 మృతి చెందగా నేడు వడియారం పోచమ్మ అనే మహిళ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్దశివునూరు గ్రామంలో గత వారం రోజుల నుంచి వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్థులు. గ్రామంలో మొత్తం 50 మంది వరకు అస్వస్థతకు గురికాగా వారిలో ఇప్పటి వరకు గ్రామానికి చెందిన ఎర్ర పూచయ్య, బండారు లక్ష్మి, వడియారం మల్లమ్మ అనే 3 మృతి చెందగా నేడు వడియారం పోచమ్మ అనే మహిళ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత వారం రోజుల నుంచి గ్రామంలో చేగుంట వైద్యాధికారి పుష్పలత ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. చేగుంట ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ, గత నెల 25వ తేదీ నుంచి నేటి వరకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందించడం జరుగుతుందని, మృతి చెందిన వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయన్నారు. గ్రామంలో ఇంకా విరేచనాలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్ మాట్లాడుతూ, 24వ తేదీ నుంచి గ్రామంలో వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారని, వైజాగ్ కార్ల సమాచారం అందించడంతో స్పందించిన వైద్య అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని ఇతర ఆసుపత్రులకు పంపించడం జరిగిందన్నారు. గ్రామంలో 4 చనిపోవడం జరిగిందని, వీరిలో 3 ఇతర వ్యాధులతో బాధపడుతుండేవారని, గ్రామంలో వైద్య శిబిరం ఇంకా కొనసాగించడం జరుగుతుందన్నారు. ప్లేస్ ఇక్కడ 25th నుండి, అంటే అంత ముందు నుండే స్టార్ట్ అయిందంట. అంటే ఆమె తెలవకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయినరు. 25th నుండి మేము ఇక్కడ మేము క్యాంపులు పెట్టేసాము. క్యాంపులు పెట్టి సర్వీస్ ఇస్తున్నాము. ఇప్పటి వరకైతే ఏం కేసులు అని అంటే, ఇంతకుముందు అడ్మిట్ అయిన వాళ్ళు 8 మంది అడ్మిట్ అయినరు, కొంతమంది క్యూర్ అయినరు, ఒక ఇద్దరు 3 డెత్ అయినరు. వాళ్ళు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వాళ్లకు. 24 తారీఖు నాడు సాయంత్రం నుండి విరోచనలు స్టార్ట్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. 25వ తేదీ నాడు చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఎక్కువ సీరియస్ ఉన్న వాళ్ళందరినీ కూడా వివిధ అత్యవసర సేవల కోసం వేరే హాస్పిటల్ పంపించడం జరిగింది. మరి అదే ఎక్సైజ్ అన్ని శాఖల వారు కూడా వారు పరిశీలన చేయడం జరుగుతుంది. ఇంకా నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం కూడా